హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే, ఫస్ట్ మీరు డెమో చూసారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా మీ ఫొటోస్ని యాడ్ చేసి ఇలా బ్లింక్ అయ్యేటట్టు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ ఎఫెక్ట్ ఏంటి అంటే, మనకు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఒక మంచి బ్లింకింగ్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ అలా మీకు ఇమేజ్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి ఒక 100 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. సో అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలి ఉంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీ ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీ ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మీకు లింక్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ ఇంకొక ఛానల్లోకి వెళ్ళి ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఛానల్ కూడా నాదే. ప్లీజ్ ఆల్ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను చేస్తుంటా. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు ఒక 20 seconds ఇంట్రో ఉంది. ఇంట్రో రిమూవ్ చేయాలంటే టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక 10 seconds మాత్రమే యూజ్ చేస్తాను మనకు, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఓకే, మళ్ళీ ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి రైట్ హ్యాండ్ అని ఇచ్చేసాను. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు మీరు ఏవైతే ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ ఇప్పుడు యాడ్ ఇవ్వండి. ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ వన్స్ ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, మీకు నచ్చినట్టు మీరు యాడ్ ఇవ్వండి. సో నాకు నచ్చిన ఇమేజ్ అనేది ఇక్కడ నేను కొన్ని యాడ్ ఇస్తాను. ఫస్ట్ ఈమె ఫోటో ఇచ్చేసి ఇలా స్క్రోల్ చేసి నేను కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళి కరెక్ట్గా మీరు ఇక్కడ కొద్దిగా క్రాప్ చేయాలి. ఓకే, సో వన్స్ క్రాప్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు కరెక్ట్గా ఫ్రేమ్ సైజ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. సో ఓకే, ఇలా ఫ్రేమ్ సైజ్ ఎఫెక్ట్ ఇచ్చేసాక మనకు ఇంకా కొద్దిగా స్క్రోల్ చేసి మనకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్లోకి వెళ్ళి మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని ట్యాప్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ట్యాప్ ఇవ్వండి. సేమ్ ఇదే విధంగా ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మీరు ఇలానే ఇమేజ్ యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసి చాలా న్యాచురల్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మన ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాల్సింది తెలిసిపోయింది. ఇప్పుడు మనకు ఒక ఆడియో సాంగ్ కావాలి కదా. సో ఫస్ట్ మనకు టెంప్లెట్కున్న మ్యూజిక్ రిమూవ్ చేయాలంటే ఈ విధంగా రిమూవ్ చేసి మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేయను, సారీ, మీకు నచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఓకే, ఇంకా బేసిక్గా ఇమేజ్ వచ్చేసింది, వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. అనుకుంటే నచ్చట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.